రాజకీయం అంటేనే ఒక అవసరం. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అంటేనే ఒక జోదం. కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయాలను వాడుకొని బాగుపడే వాళ్ళు ఉంటారు, రాజకీయాలను నమ్ముకుని పాడైపోయే వాళ్ళు కూడా ఉంటారు. అందులో బంధాలు బంధుత్వాలు అనే తేడా ఉండదు. అన్నా చెల్లెలని కానీ భార్యాభర్తలు కూడా ఇప్పుడు పోటీ చేస్తున్న పరిస్థితి, శ్రీకాకుళంలో భార్యాభర్తలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకి మధ్య విభేదాలు వచ్చి రాజకీయాల్లో ఇద్దరు శత్రువులుగా మారారు, ప్రత్యర్థులుగా మారారంటే పెద్ద, అందులో మొదట్లో కాస్తంత వింతగా అనిపించినా ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. కానీ షర్మిల వెనక ఎవరున్నారు అంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను కూడా కూటమితో ఒకే గాడిని కట్టి మాట్లాడడం, అంటే చంద్రబాబు గారు మొత్తం చక్రం తిప్పి కూటమిని నడుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు జోబులో పార్టీయే అంటూ చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీని అన్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలే కాబట్టి షర్మిల కూడా బాబు గారు వెనకున్నట్టే అని ఆమె ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం, దానికి ఆల్రెడీ సునీత కూడా కౌంటర్ ఇచ్చారు, షర్మిల కూడా కౌంటర్ ఇచ్చారు. మేము ఎవరు వెనుకో ఉన్నాం, ఎవరు చెప్తేనో మేము వింటున్నాం, ఎవరు నడిపిస్తేనో మేము నడుస్తున్నాం అంటున్నారు కొంతమంది అంటూ సునీత ఘాటుగానే విమర్శించారు. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ఒకవైపు ఉంటే కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అటువైపే కలిసి జగన్ని గద్దెదించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సొంత చెల్లి కూడా చేతులు కలిపింది అనే ఆవేదన అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళుతుంది, ఏ విధమైన మైలేజ్ తెచ్చిపెడుతుంది అనేది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత తెలిపొద్ది.